అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అవ్వలారా, తాతల్లారా, ఎట్టుంది మన తోలు బొమ్మలాట? అద్దరిపోలా వచ్చాడ్రా ఇడు, అన్నిటికీ అడ్డం పడ్డమే. ఎడలేని అసురా బాబీ. తిట్టుకోబాకండి, తిట్టుకోబాకండి. ఈ తోలు బొమ్మలాట తెల్లారిన దాకా ఉంటుందిలే. ఇది ఇంటర్వెల్ అనుకోండి. వీడేనేం, కనీసం ఇంటర్వెల్ అనే ఇచ్చాడు ఈ నాయకుడు. ఉన్నాడా ఇంటర్వెల్ కూడా లేకుండా నాన్న చాపుగా మన జీతంతో తోలు బొమ్మలాట ఆడేసుకుంటున్నాడు. రే బుడ్డోడా, ఇందులో విలన్ ఎవరో చెప్పుకో. రావణాసురు. వెరీ గుడ్. ఇప్పుడు మన రాష్ట్రంలో విలను, రాక్షసుడు, రావణాసురుడు ఎవరో చెప్పుకోండి. నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నావు నాయన? ఆ తెలియకుండానే రాష్ట్రంలో బతుకుతున్నావా? మీరంతా ఎవరని అనుకుంటున్నారో నాకు తెలుసు. యూఆర్ రాంగ్. అసలైన విలన్ మన ప్రతిపక్ష నాయకుడే. చెప్పట్లు చెప్పట్లు. అసలు మనల్ని బ్రతకనిస్తున్నాడా? మరలా మిమ్మలా. ఏందిరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? మీకు ఏం చేసినా, ఎన్ని చేసినా, ఎన్ని బటన్లు నొక్కినా విశ్వాసం లేదు కదరా? మీరు బటన్లు నొక్కుతారు, పీకలు నొక్కుతారు, ఏమేం చేశారో, ఎన్నెన్ని చేశారో చెప్పమంటారా? మద్యపానం నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. క్వాలిటీ మద్యాన్ని నిషేధించి కల్తీ మందు తెచ్చాడు సొంతది. ఇసుక నుండి వేల కోట్లు పిండుకోవచ్చని మీ నాయకుడే నేర్పించాడు. నిరుద్యోగాలు అనుద్యోగాలు అన్నారు. డిఎస్ఏసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంకాస్త పైకి చూడు, ధరలు అక్కడున్నాయి. ఆకలి తీర్చవలసిన రైతులే ఆకలితో చచ్చిలేక చేశారు కదరా. అసలు ఆడవాళ్ళకి రక్షణ ఉందా? ఒకళ్ళకి కూడా ఏడుందమ్మా రక్షణ. గంజాయి గాళ్ళని, లేడీ బ్యాచుల్ని తప్పించుకుని తిరిగి ఇంటికి వస్తారని గ్యారంటీ ఉందా? ఏదైనా పని చేసుకుందామంటే పనిచ్చే కంపెనీలు మొత్తం పారిపోయేలా చేశారు మీరు. ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేశారు కదా. మీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు. ఆ రోడ్ల చక్కదనం చూసారా? చెత్త కూడా పన్ను, చెత్త నాయాలు, చెత్త ప్రభుత్వం. ఏంట్రా మాటలు మితి మీరుతున్నాయి? చంపుతా నాయాలారా. చంపి డోర్ డెలివరీ చేస్తారా మన పార్టీ స్టైల్లో? ఏంట్రా నోళ్లు లెగుస్తున్నాయి, పొడుస్తా నాయాలా. ఏంటి కొడుకుతానా? తేరగా డబ్బులు వస్తుంటే కింద మీద తెలియట్లేదురా. ఏంటి తేరగానా, మీ జోబుల నుంచి ఏమైనా మగిస్తున్నారా? మళ్ళీ ముక్కలు ముక్కలుగా నరికేయాలరా. ఇంద్రా మీరు నరికేది. త్వరగా ఎక్కువ ఇక్కడ ఉంటే చంపిస్తున్నారు. రాక్షస సంహారం జరిగింది. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కూర్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.